టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బసలక్ష్మి నరసయ్య మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఎరువులు రుణమాఫీ చేస్తానని హామీ గద్దెనెక్కి ఏళ్లు గడుస్తున్నా హామీ నిలబెట్టుకోలేదన్నారు. దేశంలో రోహిణ్యాలకు నిజామాబాద్ జిల్లా బోధంతో సంబంధాలు ఉన్నాయని, దీనిపై పూర్తి విచారణ చేసి సంబంధిత అధికారులు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాటి నుంచి 3 రోజుల పాటు ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల గురించి ఆలోచన లేదు. రైతులకు ఏదైతే ఉచిత ఎరువులు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు. ముఖ్యంగా ప్రతిసారి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటా లేకపోతే తలమరుక్కుంటా అని చెప్పే ముఖ్యమంత్రి ఈరోజు అన్నదాతలను కూడా మర్చిపోవడము శోచనీయము. దీన్ని బీజేపీ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ముఖ్యంగా తాను రైతులకు మేలు చేస్తా, రైతు బిడ్డలంటే నాకు చాలా ఇష్టము, నేను కూడా ఒక రైతునే, రైతులతోనే నా బతుకు, రైతులతోనే రాష్ట్రము, రైతన్నలతోనే ఈ రాష్ట్రం నడుస్తుంది అని చెప్పే ముఖ్యమంత్రి ఈరోజు రైతన్నల గోడును కూడా వినే పరిస్థితులు లేడని చెప్పి కూడా నేను తెలియజేయడం జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చే ముందు అన్నదాతలకు సంబంధించిన రుణమాఫీని ఒకే దెబ్బకు ఒకేసారి చేస్తానని చెప్పి 4 విడతలుగా దాని రుణమాఫీని చేస్తూ రైతులకు భారంగా తయారైంది. కేంద్ర నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు ప్రేమేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల నమ్మే పరిస్థితి లేదని, యువత అంతా బీజేపీ వైపు చూస్తుందని ప్రేమేందర్ అన్నారు. చెప్పిన వాగ్దానాలన్నింటినీ భంగు చేసి 2వసారి అధికారంలో నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి కొన్ని పథకాలు ప్రకటించారు. ఒడ్డు దాటినాక తెప్ప దాటి తగలబెట్టినట్టు ఆయనకు అధికారం వచ్చినాక వాటి ఊసే ఎత్తలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందిస్తా లేకపోతే నిరుద్యోగ వృత్తి అందిస్తాను. 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇంతవరకు వాటి భర్తీ లేదు. మరి 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇంతవరకు ఏం మాట్లాడతలేడు. కొద్ది రోజుల ముందు ఆయన కొడుకు మా నాయన త్వరలో ప్రకటన చేయబోతుండని చెప్పింది, కానీ అది కూడా అబద్ధమేం తేలింది. షెడ్యూల్ రాకముందు ఆలయాలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రకటిస్తాడని అందరం అనుకున్నాం, కానీ మొండి చేయ చూపెట్టి. ఎందుకంటే ఈరోజు ఆయనకు నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు అనే వాళ్ళు ఆయన మేలు కోరే వాళ్ళుగా కనిపిస్తలేరు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళకి అవగాహన ఉన్నది. ఈయన మోసాన్ని పసిగట్టిళ్ళు, ఈయన చేస్తున్న యొక్క వాగ్దానాలు నెరవేర్చేటి కాదు, అవి నెరవేర్చడం లేదని తెలిసిపోయిందనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ఒక కక్ష సాధింపుగా, టీచర్ల పక్షాన్నైతే కక్ష సాధింపుగా ఉన్నాడు ఆయన.